హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ. ఈరోజు వచ్చేసి మనం ఉగాది సందర్భంగా ఇంకొక ముగ్గు వేసుకుందాము. ఎవరైనా కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈరోజు ఈ వీడియో పూర్తిగా చూడండి. ఉగాది ముగ్గులు అంటే చాలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు. సంక్రాంతి ముగ్గుల్లాగా కాదు ఇవి. చాలా తక్కువ కలర్స్ తోటి చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. వీటికల్లా ఏం లేదు, చక్కగా మామిడి పిందెలు, ప్యారెట్స్ అట్లాంటి డ్రా చేయడం వస్తే చాలు, ముగ్గు అనేది చాలా ఈజీగా అయిపోతుంది. నేనైతే మిడిల్లో ఇలా మామిడి పిందెలు వేసుకున్నాను. చుట్టూ ఒక సర్కిల్లాగా గీసుకున్నాను. ఈ సర్కిల్ చుట్టూ కూడా మామిడి పిందెలు, మామిడి ఆకులు అలా వేసుకుంటున్నాను అన్నమాట. ఈ ముగ్గు చాలా తొందరగా అయిపోతుంది. ఎందుకంటే కలర్స్ కూడా ఎక్కువ గ్రీన్, లైట్ గ్రీను, డార్క్ గ్రీను అలాంటి కలర్సే ఎక్కువ యూజ్ చేస్తే సరిపోతుందన్నమాట. మనం దీంట్లోకి వాడినట్టుగా చాలా కలర్స్ వాడాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి అయితే విపరీతంగా కలర్స్, దానికి తోడు రకరకాల ముగ్గులు, ఒకటి కాదు రథ ముగ్గు దగ్గర నుంచి, గీతల ముగ్గు దగ్గర నుంచి, మేలికల ముగ్గు దగ్గర నుంచి చాలా వేస్తాము. కానీ దీనికైతే మాత్రం అట్లాంటి ఏం అవసరం లేదు. నేను లైట్ పింక్ వేశాను. పింక్ కూడా విడిగా ఒక కలర్ ఉంది, వీడియోలో ఒక కలర్ కనిపిస్తుంది. మామిడి పిందెలకు వచ్చేసి గ్రీన్ వేసుకుంటున్నాను. మీ దగ్గర కనుక ఇంకొంచెం డార్క్ గ్రీన్ ఉన్నా కానీ వేసుకోండి. ప్రజెంట్ నా దగ్గర ఈ లైట్ గ్రీన్ ఉంది, ఈ లైట్ గ్రీన్ వరకే వేసుకుంటున్నాను. మీ దగ్గర డార్క్ గ్రీన్ ఉంటే డార్క్ గ్రీన్ తోటే వేసుకోండి. చుట్టూ వచ్చేసి నేను ఏం లేదు, ఈ సర్కిల్ చుట్టూ ఒక మామిడి పిందె, మామిడి ఆకు వేసుకుంటున్నాను అనమాట. మామిడి ఆకుకి నేను కొంచెం డార్క్ కలర్ తీసుకున్నాను. మామిడి పిందకు వచ్చేసి కొంచెం లైట్ కలర్ తీసుకున్నాను. ఈ మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్స్ కూడా కలర్తో ఫిల్ చేసుకుంటే బాగుంటుంది. మధ్యలో వచ్చేసి ఇలా కొంచెం డార్క్ కలర్కి లైట్ కలర్ లైన్స్ లాగా వేసుకుంటే కూడా బాగుంటుంది. అవేం వేయకపోతే అవి ఆకుల్లాగా అనిపించవు, ఏదో మామూలుగా డిజైన్ లాగా అనిపిస్తుంది అంతే. దీని చుట్టూ వచ్చేసి మళ్ళీ ఒకసారి అవుట్లైన్ వేసుకోవాలి. అవుట్లైన్ వేసుకుంటేనే మళ్ళీ దాని అందం తెలుస్తుందన్నమాట. ఇది వచ్చేసి ఎల్లో తోటి నేను ఇలా వేసుకుంటున్నాను ముగ్గు. వీటికి మధ్యలో ఇలా వేలుతో ఇలా అనుకొని గ్యాప్స్ చేసి దాంట్లో వచ్చేసి రెడ్ కలర్ ఫిల్ చేసుకుంటున్నాను. ఏ హ్యాపీ హోలీ అని డార్క్ పింక్తో రాస్తున్నాను నేను. మీకు వేరే ఏదైనా కలర్ కావాలన్నా రాసుకోవచ్చు, మీ ఇష్టం, మీకు నచ్చిన కలర్ వాడుకోండి. ఇందులో ఈ చుట్టూ వచ్చేసి కొంచెం డార్క్గా ఉంది కదా ఎల్లో, అందుకని నేను మిడిల్లో ఇలా కొంచెం తేలిపోయేటట్టే ఉంటే బాగుండనుకొని ఇలా వేశాను. ఓకే అండి, ఈ ముగ్గు అయితే ఫినిష్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.